ప్రేక్షకులు నమస్కారం నేను మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు సూర్యకాంతం శత జయంతి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మరి తెలుగు సినిమాల్లో గయ్యాళి పాత్రలో తన సహజమైన నటుతో ఆమె ప్రాచుర్యం పొందారు మరి అలాంటి సూర్యకాంతం సినీ జీవిత విశేషం తెలిపే ప్రత్యేక కార్యక్రమం మీకోసం నటుడు గుమ్మడి గారు ఒకసారి టెలివిజన్ ఇంటర్వ్యూలో తాను హాస్యానికి సూర్యకాంతంతో స్వయంగా ఇలా అన్నానని చెప్పారు అదేంటంటే నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటి ఉంది సూర్యకాంతం అనే చక్కని పేరు ఇంకెవరు పెట్టుకోకుండా చేశావు అని అన్నారట ఎని సూర్యకాంతం గారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకటకృష్ణరాయపురంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన తన తల్లిదండ్రులకు పద్నాలుగవ సంతానంగా జన్మించారు ఆరేళ్ళ చిన్న వయసులోనే పాడటం నాట్యమాడటం నేర్చుకున్నారు పెరిగే వయసులో హిందీ సినిమా పోస్టర్లు బాగా ఆకర్షించాయి సినిమాల్లో నటించాలనే కోరిక ఆపుకోలేక చెన్నై చేరుకున్నారు సూర్యకాంతం మొదటిగా జమ్ని స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డాన్సర్ గా అవకాశం వచ్చింది ఆమెకు అప్పట్లో నెలకు అరవై ఐదు రూపాయలు జీతం ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని తెలియజేర్చిన వెంటనే డెబ్బై ఐదు రూపాయలు చేశారు ప్రొడ్యూసర్ ఇక నుంచి అయినా నేను మాత్రం అంత చచ్చి స్వర్గానుంది మా అమ్మ ఎప్పుడు మా వర్ధనానికి ఏం చక్కని చుక్క అని బొగ్గలు నివరు రోజు దిష్టి తీసిపోసేది అవునమ్మ ఆ తర్వాత ధర్మాంగద చిత్రంలో ఆమెది మోగ వేషం ధర్మాంగద టైంలో ఉన్న చిన్న చితక వేషాలు వేసినా ఆ తరువాత లీలాకుమారి సాయంతో మొదటిసారిగా నారద నారది సినిమాలో సహాయ నటిగా అవకాశం వచ్చింది చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమ్ స్టూడియో నుంచి బయటకు వచ్చేశారు సూర్యకాంతం గారు మరి ఆమె మనసులో బొంబాయికి వెళదామని ఉన్నా అందుకు ఆర్థిక స్తోమత లేక ఆ ఆలోచనను నిర్మించుకున్నారు సూర్యకాంతం గారు ఆ పరిస్థితుల్లో సహాయ నటిగా గృహప్రవేశం సినిమాలో మంచి అవకాశం వచ్చింది ఆ తరువాత తన కళ అయిన హీరోయిన్ వేషం సౌదామిని చిత్రం ద్వారా వచ్చింది కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం తప్పిపోయింది ఆరోగ్యం బాగైన తరువాత సంసారం చిత్రంలో మొట్టమొదటిసారిగా గయ్యాళి పాత్ర వచ్చింది సూర్యకాంతం గారికి ఆ తర్వాత ఇక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయేలా జీవితాంతం అవే పాత్రల్లో నటించారు సూర్యకాంతం గారు అసలు సంసారం చిత్రం తరువాత బొంబాయికి చెందిన ఒక నిర్మాత ద్వారా హీరోయిన్గా అవకాశం వచ్చింది కానీ తనకు అవకాశం రాకముందే ఇంకొక హీరోయిన్ను తీసేశారని తెలియడంతో ఒకరి బాధను నా సంతోషంగా తీసుకోలేరు అని ఆ సినిమాను నిరాకరించారు సూర్యకాంతం గారు కుమారి సీత డాన్స్ చూశారు నేను చూశాను పర్వాలేదు ఇంకా కాస్త బరువుగా ఉంటే బాగుండేది అమ్మాయి పాడింది పర్వాలేదు బ్రహ్మాండంగా ఉండేది కోడరేగం సినిమా ఆమెకు ఎంతో పేరు తెచ్చుకొచ్చింది బి నాగిరెడ్డి చక్రపాణులు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కారు ఆ రోజుల్లోని అనేక సాంఘిక చిత్రాల్లో రేలంగి సూర్యకాంతం రమణారెడ్డి సూర్యకాంతం ఎస్వి రంగారావు సూర్యకాంతం ఇలా జంటలు గుర్తింపు పొందాయి మరి ఆ జంటలు చేసిన హాస్యాన్ని ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటే మనం ఎంతో హాయిగా నవ్వుకోవచ్చు ఏమిటా పరుగు వచ్చి కూర్చో ఏమిటి నీళ్ళు వచ్చుకోవడం ఏమిటి పద్ధతి నేను ఇంకా బతికే ఉన్నాను నేను ఇప్పుడు చేసేది మహిళ స్నానం కాదే మామూలు స్థానమే అది కాదు మాట మాత్రం ఇదిగో భాగ్యం ఒక్కసారి నా రా నీళ్ళు పోయి అనిపించి అప్పట్లో కొత్త సినిమా వస్తూ ఉంటే అందులో సూర్యకాంతం ఉందా అని ప్రేక్షకులు తారాగణంలోని సూర్యకాంతం ఉన్నట్లే కదా అని డిస్ట్రిబ్యూటర్లు అడిగేవారట చక్రపాణి దొంగరాముడు చిరంజీవులు తోడికోడాళ్ళు అత్త ఒకంటి కోడలే ఇల్లరికం భార్యాభర్తలు గుండమ్మ కథ కులగోత్రాలు దాగుడు మూతలు అత్తగారు కొత్తగోడలు బలం ఇలాంటి మరుపురాని ఎన్నో సినిమాలు నటించారు మన సూర్యకాంతం గారు మీ తాట కన్ను మూతబడిందా అదే మీ అమ్మ అమ్మ కాదు అమ్మల కన్నయ్యమ్మ అమ్మవారు మరి అప్పట్లో గుండమ్మ కథ సినిమా ఎంత విజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు అందులో మహానటులు ఇద్దరు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఆయనతో పాటు ఎస్విఆర్ ఇంతమంది ఉన్నా కూడా మరి సినిమాకి టైటిల్ గుండమ్మ కథ అంటే సూర్యకాంతం పాత్రను ఆ సినిమా టైటిల్గా వాడుకోవడం అనేది అప్పట్లో ఆమెకున్న క్రేజ్ కావచ్చు లేదా ఆమె నటునుకున్న విలువ కావచ్చు ఆమె పాత్ర పేరుతోనే గుండమ్మ కథగా ఆ చిత్రాన్ని నిర్మించడం అనేది నిజంగా సూర్యకాంతానికి అదొక క్రెడిట్ గా భావించవచ్చు నిజమేనన్నయ్య ఇది నాకు పెద్ద పెద్ద అయిపోయింది ఇది ఇంట్లో ఉన్నంత కాలం నా కూతురు పెళ్లి కాదు వచ్చిన వాళ్ళంతా దీన్ని చూసి నా కూతురు వద్దంటున్నారు దీనికి దారిని పోయేవాడిని ఎవరైనా చూడన్నయ్యా ముడేట్టేద్దాం సూర్యకాంతం గారిని హాస్య నటీమణిగా ముద్ర వేయడానికి వీల్లేదు ఆమె ప్రత్యేకంగా హాస్యం చేయకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు నవ్వు తెప్పిస్తుంది చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి అలా అని ఆమె దుష్ట పాత్రధారిని అని కూడా చెప్పలేం సహాయ నటి అనే అనాలి గయ్యాళి అత్తకి మారు పేరు సూర్యకాంత్ అనిపించుకున్నారు ఓరచూపులు చూస్తూ ఎడంచేయి విసురుతూ కుడి చేయి నడు మీద పెట్టి ఆమె చెప్పిన సంభాషణ చాతుర్యం అంతలోనే వెక్కిరిస్తూ అంతలోనే కళ్ళబుల్లి కబులతో ఏడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్త పాత్రలు సజీవ శిల్పాలు

సహాయపడే మనిషి ఆమె శుభ్రంగా కడుపు నిండా తినేది పది మందికి పెట్టేది షూటింగ్ వచ్చినప్పుడల్లా తనతో ఏవో తినుబండరాలు తీసుకురావడం అందరికీ పెట్టడం ఆమెకి అలవాటు ఇలాంటి అలవాటు సావిత్రి కృష్ణకుమారి షావుకర్జానికి వంటి నటీమణులకు కూడా ఉండేది ఇక సూర్యకాంతం గారు షూటింగులో జోకులు చెప్పడం ఆమె సరదాలో ఒకటనమాట ఒక షూటింగ్లో బయట కేకలు వినిపిస్తున్నాయని సైలెన్స్ అవుట్ సైడ్ అని ప్రొడక్షన్ మేనేజర్ గట్టిగా అరిచాడు ఫ్లోర్లో ఉన్న సూర్యకాంతం ఓ అని అంతగానో గట్టిగా అరిచింది ఏమిటమ్మా అని అడిగితే సైలెన్స్ అవుట్ సైడ్ అన్నావు కదా ఇన్సైడ్ అనలేదు కదా అని అవి సరదాగా జోక్ చేశారట అలా షూటింగ్లో అవి నవ్విస్తుండేవాళ్ళు ఓ సినిమాలో చిత్తూరు నాగయ్య గారిని నా నా మాటలు అని నోటికి వచ్చినట్లు తిట్లు తిట్టాలి షార్ట్ అయిపోయాక ఆయన కాళ్ళ మీద పడి అపరాధం క్షమించండి అని వేడుకుందట పాత్ర తిట్టిందమ్మా నువ్వెందుకు బాధపడతావులే అని అన్నారట చిత్తూరు నాగయ్య గారు కన్నీళ్లు తుడుచుకుంటూ ఆమె లేచి భక్తిగా ఆయన్ని నమస్కారం చేసుకుంది అలాంటి సెంటిమెంటు ఆమెకున్నాయి ఏమిటే అడుగు దబాయింపు ఖచ్చిత తత్వము ఉన్న మనిషే అయినా మనసు మాత్రం వెన్న సున్నితం అవసరమైన వాళ్ళకి ఆర్థిక సాయం చేసేది కానీ అనవసరం అనిపిస్తే మాత్రం పూచిక పుల్ల కూడా ఆమె ఇచ్చేది కాదు మొహమాటం లేకుండా తనకు రావాల్సిన పారితోషికాన్ని అడగాల్సిన నిర్మాతల్ని గట్టిగా అడిగి తీసుకునేది ఆమె అందరినీ నమ్మేది కాదు తన కారు రిపేర్కి వస్తే ఎంత పెద్ద రిపేర్ అయినా మెకానిక్ ఇంటికొచ్చి తన కళ్ల ముందు రిపేర్ చేయవలసిందే ఎంత ఎగస్టమని తీసుకున్నా కూడా పర్లేదు అని అనేవారు చివరి దశలో వేషాలు తగ్గిపోయినా దాకా నటిస్తూనే ఉండాలన్న కోరిక ఆమెది తన ఆరోగ్యం బాగలేకపోయినా నటిస్తాను అని ధైర్యంగా చెప్పేవారు సూర్యకాంతం గారు మనం సంపాదిస్తాం ఇవాళ ఉంటుంది కానీ ఆ ఎక్కడికి పోతాయి అందుకనేగా డబ్బు పువ్వుల్లో తెచ్చారు సూర్యకాంతం గారి ధైర్యం గురించి చెప్పాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా వినండి అదేంటంటే ఆమె అత్తగారు కొత్త కోడలు అనే సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు భీమవరం పక్కనే ఉన్న వేండ్ర గ్రామానికి వెళ్ళి షూటింగ్ చేసుకుని కొంతమంది నటు ఎక్కించుకొని కాళ్ళు వస్తూ ఉన్నారు రోడ్లోకి వచ్చిన తర్వాత ఒక పొడవాటి లావుపాటి వ్యక్తి ఒక గుంపుతో రోడ్డు మీదకి అడ్డంగా వచ్చి కారు అడ్డంగా నిలబడి ఆపండ్రా కారు సినిమాల్లో బయటికి రండి మేము చూడాలి అని గట్టిగా మాట్లాడాడట అప్పుడు సూర్యకాంతం గారు కారు దిగి వచ్చి ఏమిటా పెద్ద మనిషి నీకు బుద్ధుందా ఆడవాళ్ళ పట్ల నువ్వు ఇలాగైనా ప్రవర్తించేది ఏం మాట్లాడుతున్నావు నువ్వు మేమంటే అభిమానులు ఇదేనా మీకు అని గట్టిగా తిట్టి ఆ తర్వాత కార్ డ్రైవర్ని దింపి ఆమె స్టీరింగ్ ముందు కూర్చొని వేగంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళారట ఆ దెబ్బతో ఆ వ్యక్తి ఆయనతో పాటు ఉన్న గుంపు భయపడి వెళ్ళిపోయారట అలాంటి ధైర్యస్ మన సూర్యకాంతం గారు పిజ్జా నా పిండా కూడా కట్టుకొని నా కాళ్ళ దాన్ని పెడితే నేను పోతాను ఇక్కడే మరి సూర్యకాంతం గారు ఎన్నో హిట్ సినిమాలో నటించారు మరి దసరా బుల్లోడు యమగోళ చుట్టాలు వస్తున్న జాగ్రత్త ఇలాంటి వందలాది సినిమాల్లో ఆమె తన నటను చూపించి మనల్ని ఎంతో అలరించడం జరిగింది మరి ముఖ్యంగా ఆమె గయ్యాళి పాత్రల్ని పోషించే నటీమణి ఇప్పటి వరకు లేదంటే మనం నమ్మాల్సిందే ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే గుండమ్మ కథ సినిమాని జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా మన నాగ చైతన్య వీళ్ళిద్దరితో కలిపి మళ్ళీ గుండమగతను రీమేక్ చేయాలని చెప్పి దర్శక నిర్మాతలు ఆలోచించారు ఆలోచించిన తర్వాత గుండమ్మ పాత్రకి ఎవరిని ఎంపిక చేయాలి అని గయాళి పాత్ర పోషించే నటీమణి కోసం ఎతికారు కానీ ఎవ్వరు అంతలా పాత్రని ఆ మహానటి చేసినట్లుగా ఎవరు చేయలేరని చెప్పి గుండమ్మ పాత్రకు నటీమణి లేదని ఆ సినిమానే క్యాన్సిల్ చేసేసారు ఈ విధంగా ఆమెను మళ్ళీ భర్తీ చేసే నటీమణి ఇప్పటి వరకు పుట్టలేదనే చెప్పచ్చు మరి అలాంటి సూర్యకాంతం గారు జన్మించి వంద సంవత్సరాలు పూర్తవుతుంది మరి ఈ శత జయంతి కార్యక్రమాల్లో ఆమె యొక్క సినీ జీవిత విశేషాలని మనం తెలుసుకున్నాం కదా మళ్ళీ సూర్యకాంతం పుట్టాలని మనందరం కోరుకుందాం ఇది ఈనాటి సూర్యకాంతం శత జయంతి ప్రత్యేక కార్యక్రమం విశేషాలు మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేకమైన అంశంతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం మీ సింగం శెట్టి మురళీమోహన్ రావు